విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసం చేశాను, కానీ ఇప్పుడు నేను మన కులానికి ఇన్ని పేర్లు ఎందుకు వచ్చినాయో రాశాను. అయితే సమయాభావం వల్ల ఒక్క పద్యమే చదవమని అన్నారు కనుక, కాపులు కాపులు దేశ రక్షణకు కంకణము ధరించి, కాపులు దేశ రక్షణకు కంకణము ధరించి శౌర్య సందీపిత సాహసంబుల పది వైరుల తోడపోరి ఆ భూపుల తత్ప్రజాతతుల ప్రోచుచు శత్రుల పల్లి ఎప్పుడు కాపుగనున్న హేతువున కాపులనంగ ప్రసిద్ధులైరల. మనం అయ్యా కాపులు శత్రువులందరినీ జయించి రాజ్యాల్ని కాపాడిన కారణం చేత వీళ్ళు కాపులు అనే పేరు వచ్చింది. బలిశిరమునందు హరితన అగ్రిమోపే అట జనించే బలిజ గంగలు అద్భుతముగా బలి పరాక్రమ శౌర్య సంపదయు గంగ స్వచ్ఛతయుగల్గు కులము మా బలిజ కులము. బలిచక్రవర్తి శిరస్సు మీద మహావిష్ణువు తల పాకాలు పెట్టినప్పుడు అక్కడి నుంచి రెండు ఉద్భవించినాయి, బలిజ కులస్థులు, గంగానది. ఆ గంగానది యొక్క స్వచ్ఛత, బలిచక్రవర్తి యొక్క మహాపరాక్రమం, ఈ రెండు కూడా కలిసి వచ్చినటువంటిదే మా బలిజ కులము అని ఇది ఈ విధంగా వచ్చింది. అట్లాగే వంటరులు, ఎక్కట్లు వీళ్ళందరికీ కూడా ఆ విధంగానే మహాయోధులైనటువంటి కారణం చేత ఆ విధమైనటువంటి ప్రశస్తిని పొందారు అనేటటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి వర్ధిష్ణువు నాయకత్వ లక్షణములన్నీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి చిరంజీవి రాము గారిని ఇంతంతై ఒటుడింతయ్యి మరియు తాను ఇంతై నభోవీధి పైనంత తోయజ మండలాక్రమణ కళ్ళంతై అన్నట్లుగా అభివృద్ధిని చెందాలని మనఃపూర్వకంగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.